హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరి కిచెన్. నేను ఈరోజు స్పెషల్ రెసిపీ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. కాకరకాయ ఎవరికి ఇష్టం ఉండదు, నేను చెప్పిన స్టైల్లో చేసినట్టయితే చాలామంది తింటారు. ఇది చాలా స్పెషల్గా చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. కాకరకాయల్ని ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుందాము. ఇలా సాల్ట్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాం కదా, అలా 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను, 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాకరకాయలు నేను సెపరేట్ చేసుకున్నాను కదా, ఇది ఇలా పిండుకొని వాటర్ వస్తాయి. దీంట్లో స్టవ్ మీద కడాయి ఉంది కదా, దాంట్లో వేసుకుంటున్నాను. ఇలా అన్ని కాకరకాయలు వేసుకున్నాను. ఇలా ఆనియన్స్తో పాటే వేసుకోవాలి మనం. ఆనియన్స్తో పాటు వేసుకోకపోతే ఆనియన్స్ బాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేస్తాయి. సో వేసుకుంటే వెంటనే బాగొస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తాను. ఇందాక కొంచెమే వేసాను, ఇప్పుడు వేసుకుంటున్నాను మళ్ళీ. ఇలా లో ఫ్లేమ్లోనే మనం ఉడకనిచ్చుకోవాలి. నేను ఇప్పుడు చేసిన స్టైల్లో కనుక కాకరకాయ చేసినట్టయితే ఎవరు తినని వాళ్ళు కూడా చాలా టేస్టీగా తింటారు. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను, కలుపుకుంటాను. ఇది ఒకసారి కలుపుకున్నాము. ఇలా లో ఫ్లేమ్లోనే మనం ఉడకనివ్వాలి. ఇంకొంతసేపు ఉడకనిద్దాము. ఒకసారి క్యాప్ పెట్టుకొని అది ఒకసారి కలుపుకుందాము. కరివేపాకు యాడ్ చేస్తున్నాను, అలాగే ఒక పించ్ ఆఫ్ బెల్లం యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనకి చేదు అనేది ఉండకుండా చేస్తుంది ఈ బెల్లం. ఇదే దీని సీక్రెట్ అనమాట. ఈ బెల్లం యాడ్ చేస్తే మనకి షేడ్ అనేది అస్సలు ఉండదు. ఇలా ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిద్దాము. ఆల్రెడీ మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది, ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు దీనికి కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై, ఇది అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇది ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.